భారత్ జోడో యాత్రతో జోష్ మీద ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఒకే దాటిపై వచ్చి భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంతో రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులపై ప్రశంసలు కురిపించారు భారత్ జోడో గర్జన సభపై యాత్ర కోసం కార్యకర్తల నుండి రాష్ట సీనియర్ లీడర్ల వరకు పడిన కష్టాన్ని మీడియా చూపించుకున్న మీ అందరూ పడిన కష్టాలను నా కళ్లతో చూస్తున్నానని స్వయంగా రాహుల్ గాంధీ అనడంతో మంచి ఊపు మీద ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు దాంతో టీపీసీసీ రేవంత్ రెడ్డి జుక్కల్ మాచి ఎమ్మెల్యే సౌద్గార్ గంగారాంను విందుకు ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించారు రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధిష్టానంతో పాటు రాహుల్ గాంధీని ఆశ్చర్పరిచే విధంగా ఏర్పాట్లు చేయడంలో కీలక పాత్ర పోషించిన జుక్కల్ మాచి ఎమ్మెల్యే సౌద్గార్ గంగారాంను శభాషంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశంసించారు రాహుల్ పాదయాత్రకు ఘన వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన రాష్ట్ర నేతలు భారత్ జోడో గర్జన సభ పేరుతో జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభలో గల్లీ నుండి ఢిల్లీ లీడర్ల వరకు సుమారు లక్ష మందితో ఏర్పాట్లు చేసే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మాజీ ఎమ్మెల్యే గంగారాం చూసుకోవడంతో రాహుల్ గాంధీ సైతం సౌదీగర్ గంగారాంను ప్రశంసించినట్లు రేవంత్ రెడ్డి కితబిచ్చారు అంతేకాకుండా రాహుల్ గాంధీ బహిరంగ సభ వచ్చిన దాదాపు యాబై వేలకు పైగా కార్యకర్తలకు భోజనాలను ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే గంగారం అధిష్టానాన్ని ఆచర్యచకిత్తులు చేసి ఔరా అనిపించుకున్నారు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాటు చేస్తున్న షాద్నగర్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రస్తుతం ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారత్ జోడో యాత్రకు పైసలు లేవని బహిరంగంగా చెప్పినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పాదయాత్రకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పించాలని జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సౌదుకర్ గంగారాంకు ఇచ్చిన టాస్క్ ను రెడ్డింపు ఉత్సాహంతో పనిచేసి ఔరాని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదుకర్ గంగారాం అనిపించుకున్నారు అందుకే గాంధీభవన్ ప్రెస్ మీట్ అయిన ఎల్లారెడ్డి బహిరంగ సభ అయినా టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగంగా మీడియా సాక్షిగా మెచ్చుకోవడం తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా చాలా సందర్భాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌద్గర్ గంగారాంను టీబీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవడం విదితమే